కేసీఆర్ తనకున్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీకి తీసుకురావటము ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు సార్? అంటే నేను ఏం భావిస్తానో ఇంపార్టెంట్ కాదు, చంద్రశేఖర్ గారు ఏం భావిస్తారో ఇంపార్టెంట్. ఆయన జాతీయ స్థాయిలో ఒక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. ఆ పాత్ర పోషించడానికి కొంత వెసులుబాటు ఉంది, అక్కడ ఒక శూన్యం ఉంది, ఆ శూన్యాన్ని భర్తీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి శూన్యం ఉందా లేదా ఒకటి ప్రశ్న. ఆ శూన్యాన్ని భర్తీ చేసే స్థాయి చంద్రశేఖర్ వరకు ఉందా లేదా రెండో ప్రశ్న. శూన్యం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంటే కాంగ్రెస్ క్షీణించుకుపోతుంది, కాంగ్రెస్ తగ్గిపోతుంది, ఆ తగ్గిపోతున్న స్థానాన్ని మనం ఆక్రమించాలి, అది కాంగ్రెస్ ఖాళీ చేసిన స్థానాన్ని మనం ఆక్రమించాలని అనుకుంటున్నారు. ఆ పని ఒక రకంగా కేజ్రీవాల్ చేస్తున్నాడు. కేజ్రీవాల్ పంజాబ్లో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా తయారాడు, ఢిల్లీలో ఆల్రెడీ కాంగ్రెస్ని పూర్వపక్షం చేశాడు, ఇప్పుడు గుజరాత్లో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడో స్థానానికి వదిలిదారులే, అప్పుడు కేజ్రీవాల్ క్రమంగా కాంగ్రెస్ ఖాళీ చేస్తున్న స్థానాన్ని పూరిస్తున్నట్లక. కేజ్రీవాల్ ఉన్న చోట కేసీఆర్కి అవకాశం లేదు. కేసీఆర్కి ఎక్కడ అవకాశం ఉందంటే పాత హైదరాబాద్ స్టేట్లోనే రాష్ట్ర ప్రాంతాలు కొన్ని, అంటే మహారాష్ట్రలో కర్ణాటకలో విలీనమైన ప్రాంతాలు కొన్ని, అక్కడ ఈయన మాట్లాడే అవకాశం ఉంది. అట్లాగే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు కుమారస్వామి వచ్చాడు, ఆయన చిన్న పార్టీ, 20 మంది ఎమ్మెల్యే ఉన్నారు, కానీ 2-3 జిల్లాలకే పరిమితమైన బలం ఉన్న పార్టీ. ఆయన కనుక కేసీఆర్తో కలిస్తే, లేకపోతే బీఆర్ఎస్తో సంబంధం ఏర్పరచుకున్నా, లేకపోతే విలీనమైనా అది మంచిదే. అంటే కర్ణాటకలో ఒక 20-30 అసెంబ్లీ స్థానాలకి ఢోకా ఉండదు. అది బీఆర్ఎస్ మీద పోటీ చేసినా, లేకపోతే అలయన్స్ పెట్టుకొని ఆయన జేడీఎస్ మీద పోటీ చేసినా. అట్లాగే శంకర్ సింగ్ వఘేలా గుజరాత్ నుంచి వచ్చాడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడంత టైంలో లేడు. ఆయనకి ఏమైనా బలం ఉంటే ఆ బలం కూడా కేసీఆర్ పార్టీకి వస్తుంది. అట్లాగే కిసాన్ మూర్తి నాయకులు చాలామంది వచ్చేవారు ఇక్కడికి, రైతు ప్రజలు కొనుక్కు వచ్చారు, ఇక్కడ భోజనాలు చేశారు, ఇక్కడ మాట్లాడారు అని చెప్పింది విన్నారు, సంతోషం. టికాయత్ వాళ్ళు ఉండరు, టికాయత్ కూడా ఉన్నాడు, టికాయత్ ప్రముఖుడు, ఇంకా కొంతమంది నాయకులు కూడా వచ్చారు. అంటే రైతులు మొత్తం కూడా, అంటే కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే రైతుల సమస్య తీర్చడంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం విఫలమైనాయి. అట్లాగే సమైక్యంగా దేశాన్ని సమైక్యంగా ఉంచుతున్నా కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విఫలమైనాయి. కాబట్టి ప్రధాన జాతీయ సమస్యను పరిష్కరించడంలో 2 జాతీయ పార్టీలు విఫలమైనాయి కాబట్టి ఇంకో జాతీయ పార్టీకి, ఇంకో మూడో ఫ్రంట్కి, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్కి అవకాశం ఉన్నది అని కేసీఆర్ గారు భావిస్తున్నారు. ఆయనకు విశ్వాసం ఉంది, ఆయనకు విశ్వాసం ఉంది. అంటే అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ 2 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. మిగతా రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఓడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాజస్థాను ఛత్తీస్గఢ్లోనే ఉంది కాంగ్రెస్ అధికారంలో. రాజస్థాన్లో ఈసారి వచ్చే డౌట్, ఎందుకంటే రాజస్థాన్లో అలవాటు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకి మారుస్తారు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్. దాని తర్వాత ఛత్తీస్గఢ్లో రావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు. అంటే ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలు, ఇప్పుడు మన కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా 2-3 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి కార్యకర్తలు ఉన్నప్పటికీ, ఓట్లు ఉన్నప్పటికీ అది 19% ఓట్స్ ఉన్నాయని తెలిసింది మొన్న 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 19%. 19% ఓట్తో ఇది గిన్నెకు రాలేదు, కాబట్టి ఖాళీ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ లేని రాష్ట్రాలు యూపీ, బీహార్, అంటే ఎక్కువగా లేని తమిళనాడు, ఇట్లాంటి రాష్ట్రాల్లో వేరే ప్రతిపక్షాలకు అవకాశం ఉంది. ప్రతిపక్షాలు లోకల్ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఉండగా కేసీఆర్ గారి జాతీయ పార్టీ బీఆర్ఎస్ని ఎందుకు ఆదరిస్తారు అనే సమస్య. అంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. ఆ ప్రాంతీయ పార్టీలకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, కాకపోతే బీఆర్ఎస్తో పెట్టుకోవటం. అంటే ఎన్నికలు వచ్చే టైంకి, అంటే 2024 నాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఆయా రాష్ట్రాల్లో స్ట్రాంగ్గా ఉంటాయి, యూపీలో కాంగ్రెస్ కంటే స్ట్రాంగ్ ఉందనుకోండి, అంటే బీహార్లో యూపీ కాంగ్రెస్ కంటే స్ట్రాంగ్ ఉందనుకోండి, అక్కడ అఖిలేష్ యాదవ్ కానీ ఇక్కడ రాహుల్ యాదవ్ కానీ కేసీఆర్తో పెట్టుకుంటారు. అంటే ఈయన ప్రారంభంలోనే మాట్లాడుతూ, నిన్న మాట్లాడుతూ ముందుగా కర్ణాటక మహారాష్ట్రంలోనే నా యాత్ర మొదలవుతుంది, నా ఇది మొదలవుతుంది అంటున్నారు కదా, దాని ఏ వ్యూహంతో అన్నారంట? కర్ణాటక అండ్ మహారాష్ట్ర, కర్ణాటకలో ముందు ఎలక్షన్ జరుగుతుంది, 6 నెలలో ఎలక్షన్ జరుగుతుంది కర్ణాటకలో.
అంటే కర్ణాటకలో మొత్తం ప్రయత్నం చేయొచ్చు. కర్ణాటకలో ఆల్రెడీ ఒక మాజీ ముఖ్యమంత్రి పక్కన కూర్చుండే ఆయన మాట్లాడినప్పుడు, పక్కన చంద్ర కేశవరావు గారు ఒక పక్కన కుమార్స్వామి కూర్చున్నప్పుడు మాట్లాడారు ఆయన. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చేతిలో పార్టీ ఉంది, ఆయన తండ్రి ప్రధానమంత్రిగా పనిచేశాడు, కొంత ఒక అంగబలం ఉంది. మహారాష్ట్రలో ఏముందంటారు కదా, మహారాష్ట్ర పెద్దగా ఏం లేదు ఇంతవరకు, కానీ రిపబ్లికన్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. అదొకటి కాకుండా ఇవాళ మల్లెపల్లి లక్ష్మీగారు ఒక ఆర్టికల్ రాశారు, దేశమంతా దళితులందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం అని. అంటే తెలంగాణలో దళితులకి పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. అంటే ఈ దళిత బంధు అనే స్కీము దళిత బంధువే కాదు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, ప్రణాళిక సంఘం రద్దు చేసింది. 2012 డిసెంబర్లో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ యాక్ట్ అది ప్లాన్ అనేది దాంట్లో ఉంది. ప్లానింగ్ కమిటీలు లేనప్పుడు ప్లానింగ్కి నిధులు కేటాయించినప్పుడు ప్లానింగ్ నిధుల్లో దళితులకి ఆదివాసులకి జనాభాలో వారి సంఖ్య రామాష ప్రకారం నిధులు కేటాయించాలని ఉంది. అంటే దళితులు 18% ఆదివాసులు 7% 8% ఉంటే 8% జనాభా ప్రాతిపదిక జనాభా ప్రాతిపదికలో ప్లాన్డ్ ఫండ్స్లో